మూవీ స్టార్ట్ అవ్వగానే దేశం కోసం సీక్రెట్ ఏజెంట్స్ ను తయారు చేసే ఒక పెద్ద అకాడమీని చూపిస్తారు. అక్కడ ఎంతో హార్డ్ ట్రైనింగ్ ని పుట్టగొడు సైజు లో ఉన్న బుడ్డ బుడ్డ బుడంకాయ అమ్మాయిలందరికి ఎత్తంటారు. ఈ పుట్టగొడుకు ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ హార్డ్ మ్యాన్ అనే ఈ గుండుగాడు. కావాలంటే ఈ మనం బూచాడు అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇది చేసే పని అదే, 10 నెలల ఏజ్ ఉన్నప్పుడే ఎవరికి తెలియకుండా చిన్నపిల్ల నెత్త పోతా ఉంటాడు. వాళ్ళ నెత్తకొచ్చి ప్రపంచం నుంచి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఇడే వాళ్ళకి ప్రపంచం ఎలా ఉంటదనే చెప్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి హార్డ్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. 3 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళకంటే పెద్ద పెద్ద హైట్ ఉన్న గన్స్ ఇచ్చి, 5 ఏళ్లకి బొమ్మ కారులతో ఆడుకునే ఏజ్ వచ్చేటప్పటికి నిజమైన కారులో కూర్చోబెట్టి అది ఎలా నడపాలో చూపించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ కారులో కనీసం బ్రేక్ లైన్ అందుతాయా అందవో, బ్రేక్ అయ్యాలంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కి వచ్చి దాన్ని నొక్కాలేమో, రకరకాల ఫైటింగ్ స్కిల్స్, మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పిస్తారు. మన గుండుగాడు వీళ్ళకి చెప్పే అన్నిటికంటే ఫస్ట్ నియమం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎవ్వరు ఏ ఒక్కరితో మాట్లాడకూడదు, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు. ఏంటి, అక్కడే ఉన్న అమ్మాయిలతో కూడా ఇలా వీడు అనాథ పిల్లల్ని ఇంకా అనాథల్లా ఫీల్ అయ్యేలా చేస్తుంటాడు. అలాగే వీళ్ళకి నేమ్స్ కూడా ఏమీ ఉండవు, జస్ట్ నెంబర్స్ ఉంటాయి, ఏజెంట్ 83, ఏజెంట్ 84 అని. ఈ పుట్టకొడుకు ఆర్గనైజేషన్ లో అందరికంటే బెస్ట్ స్టూడెంట్ ఏజెంట్ 83, ఫైటింగ్ లో డ్రైవింగ్ లో అన్నిట్లో బెస్ట్. కానీ ఒక విషయంలో ఎంత చెప్పినా వినదు, అదేంటంటే మన ఈ బూచోడు ఈ బుడంకాయల అందరి ముందు ఆడుకోవడానికి ఒక బొమ్మను తీసుకొచ్చి పెడతాడు. అంటే మామూలు పిల్లలు ఆడుకునే ఆటలు కాదు, ఆ పక్కన ఇంకో కత్తి కూడా పెట్టి ఆ కత్తితో కసాకసా బొమ్మల్ని కోసేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసేయాలి. అందరూ అలాగే చేస్తుంటారు, కానీ మన ఏజెంట్ 83 మాత్రం ఆ బొమ్మను తీసుకుని ఉయ్యాలమ్మా ఉయ్యాలా ఈ గుండుగాడి గుండు పగల కొట్టాలా అని చెప్పి ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. అది చూశాక మన బూచోడు గుండు మండిపోయి ఆ బొమ్మను తీసుకుని దాని తలకాయ పీకి పడేస్తాడు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకూడదని వార్నింగ్ ఇస్తాడు. ఉండే కొద్ది ఏజెంట్ 83 అందరికంటే బెస్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పుట్టగొడుగులంతా పొట్లకాయ సైజులో అయిపోయి ఉంటారు. మన ఏజెంట్ 83 అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది అప్పటికి కూడా, కానీ అక్కడే ఉన్న ఏజెంట్ 84కి ఈ విషయం అస్సలు నచ్చదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సెకండ్ డే వస్తుంటది, ఈ బూచాడు ఉన్నాడని ఆగిందే తప్ప లేకపోతే ఎప్పుడొకప్పుడు ఏ కిటికీలోంచి తోసేసి చంపేద్దామని అనుకుంటూ ఉంటది ఏజెంట్ 83ని. ఏ పెద్ద పెద్ద మెషిన్స్ చేయడానికి వచ్చినా ఎప్పుడు నెంబర్ 83నే పంపిస్తూ ఉంటాడు. కానీ ఏజెంట్ 84కి ఆ మెషిన్స్ కి వెళ్లాలని ఉంటది. కానీ 84కి ఏమో ఎప్పుడు చూసినా ఆ ఇల్లంతా తుడవడం, కొత్తగా వచ్చిన పుట్టగొడుగులకి డైపర్లు మార్చడం ఇట్లాంటి పనులే చెప్తుంటాడు. ఈ నెంబర్ 83కి ఏ మిషన్ ఇచ్చినా చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి డౌట్ రాకుండా సైలెంట్ గా వాళ్ళని ఏసి పడేసి అలాగే సైలెంట్ గా వెనక్కి వచ్చేస్తుంది. అంత పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటది. కానీ 83కి నార్మల్ లైఫ్ జీవించాలని ఎంతో ఇష్టంగా ఉంటది. కానీ ఆ ఛాన్స్ ఏమో తనకు అసలు ఎప్పుడూ రాదు. అలా ఒకసారి ఒక మిషన్కి వెళ్ళినప్పుడు ఎవడి నెత్తి పగల కొట్టాలో వాడి ఇంటి కిందే టీనేజర్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటది, నాకు అలాంటి లైఫ్ ఎప్పుడొకప్పుడు కావాలి అని. ఓ పక్క పెట్టను కాల్చినట్టు జనాలందరినీ చంపేస్తూ ఉంటది, మళ్ళీ నేను జనాల మధ్యలో బతకాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే ప్లాన్ వేసుకుంటది టైం దొరకనే ఎప్పుడొకప్పుడు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోదామని. కానీ అంతకుముందు నిజానికి టీనేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, టీనేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటది. దానికోసం రకరకాల పుస్తకాలు, సీడీలు అన్ని ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటది. ఆ పుస్తకాలను చదువుతూ ల్యాప్టాప్ లో ఆ సీడీలన్నీ పెట్టుకుని చూస్తూ ఉంటది. మన టీనేజ్ లైఫ్ అమెరికాలో టీనేజ్ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ వీళ్ళు ఇంటర్మీడియట్ ఏజ్ వచ్చినప్పటి నుంచే అమ్మా నాన్న ఆటలాడడం స్టార్ట్ చేసేస్తారు. ఈ సీడీలన్నీ చూసి టీనేజ్ లైఫ్ అంటే ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటది. ఇంటర్మీడియట్ ఏజ్ లో అలా స్కూల్కి వెళ్ళి వీళ్ళలాగా టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది. దీని వల్ల గుండుగడి దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఈ మిషన్ చేయడమే చాలా బెస్ట్. ఏదైతే టీనేజ్ లైఫ్ అంటే ఇలాగే ఉంటదని ఫిక్స్ అయిపోయి ఉంటది. ఒకసారి ఇలాగే మీటింగ్ మధ్యలో ఒక ఇంపార్టెంట్ మిషన్ గురించి చెప్తూ ఉన్నప్పుడు వాటి మధ్యలో ఈ టీనేజ్ పుస్తకాలన్నీ పెట్టి చదువుతూ ఉంటది. దాన్ని మన గుండుగాడు వచ్చి చూసేస్తాడు. ఆ బుక్ లాక్కొని పడేసి నెక్స్ట్ మనం వెళ్లే మిషన్ చాలా ఇంపార్టెంట్ అని, నీ దృష్టంతా దీని మీదే పెట్టమని చెప్తాడు. అప్పుడే ఆర్మ్స్ డీలో ఇంకా మాఫియాలో అన్నిటికంటే పెద్ద గ్యాంగ్ నడుపుతున్న విక్టోరియా అనే అందమైన అమ్మాయిని చూపిస్తాడు. బాగుంది కదా. అప్పుడు మన బూచోడు ఈ విక్టోరియాను 2 రోజుల్లో పట్టుకోవాలని చెప్తాడు. ఈ మిషన్ ని మళ్ళీ 83కే ఇస్తాడు. కట్ చేయగానే విక్టోరియా అలా నడుచుకుంటూ స్లో మోషన్ లో వస్తుంది. విక్టోరియా డిస్టర్బ్ చేసేస్తుంది. సర్లేండి, విక్టోరియా అలా కొంతమంది కిడ్నాప్ చేసి ఒక్కొక్కరి మొహం మీద ముసుగు తీసి తన అందమైన మొహాన్ని అందరికి చూపిస్తూ ఉంటది. అప్పుడే లాస్ట్ గా ఉన్న ఒక హాస్టేజ్ మొహం మీద నుంచి ముసుగు తీస్తే తను 83. వెంటనే 83 అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి అటాక్ చేసేసి తన గన్నుతో కాల్చిపడేస్తుంది అందరినీ. అలా అందరిని తపతాపలు ఏపేశాక విక్టోరియా చేతుల్ని కట్టేస్తుంది. అప్పుడే గాల్లో నుంచి అలా ఒక ప్లేన్ వచ్చింది, అందులో నుంచి ఒక చైన్ కిందకు వస్తుంది. ఆ చైన్ ని అలా విక్టోరియా చేతికి కట్టేస్తుంది. ఆ చైన్ నే తను కూడా పట్టుకుని గాల్లో ఎగురుకుంటూ అలా వెళ్తాడు. ఆ ప్లేన్ తీసుకుని వచ్చిన మన గుండుగాడేలేండి, ఇంకా తనకి ఇచ్చిన మిషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ విక్టోరియా చేతిలో అప్పటికే ఒక గన్ ఉంటుంది. వెంటనే పైనుంచి ఎక్కడ డిప్ప పగల కొట్టేస్తుందేమో అని చెప్పి ఏజెంట్ 83 వెంటనే తన చేతికున్న తాడు ఇప్పేసి కింద ఉన్న నదిలోకి దూకేస్తుంది. విక్టోరియా పైకి వచ్చాక మన బూచోడికి నెంబర్ 83 కనిపించదు, తను ఎక్కడ తప్పిపోయిందా అని చెప్పి తన చేతికున్న ట్రాకింగ్ డివైస్ తో కనెక్ట్ చేయమని చెప్తాడు. ఈ 83 మెసేజ్ చూస్తూ ఉంటది కానీ రిప్లై ఇవ్వదు, ఎందుకంటే మన బూచోడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ఇదే బెస్ట్ టైం. వెంటనే ఆ వాచ్ నిసిరేసి నీళ్ళలో పడేస్తుంది. అప్పుడే 84 వచ్చి తన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, కాంటాక్ట్ కట్ అయిపోతుందని చెప్పింది. ఏ పీస్ మిఠాయి తినడానికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి మన గుండుగాడు తన వదిలేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మన 83 కొత్త నేమ్, కొత్త ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు అన్ని సృష్టిస్తుంది. తన నేమ్ ని మేఘన్ అని చెప్పి పెట్టుకుంటుంది. అలాగే తను ఉండడానికి కొత్త ఫ్యామిలీని కూడా ఎత్తుకుంటుంది. రేషన్ కార్డు ఆధార్ కార్డు దాకా ఓకే, కానీ ఫ్యామిలీని ఎక్కడి నుంచి దించింది? సర్లేండి, ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ లేపేసే మన 83కి ఒక కొత్త ఫ్యామిలీని దించడం అంత విషయం అయింది. అయితే కొత్త ఫ్యామిలీకి తను ఏం చేస్తుందన్న విషయం ఏమీ తెలియదు, జస్ట్ చదువు
చదువుకోవడానికి ఇక్కడికి వస్తున్నట్టు తెలుసు అంతే. అప్పుడే బస్ ఎక్కి పక్కకు వెళ్తుంది. దిగ్గానే అక్కడ వాళ్ళ కొత్త ఫ్యామిలీ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ పెద్దావిడ పేరు లాడ్సన్, ఈ పక్కన ఉన్న ఈ అమ్మాయి నేమో లిజ్. ఈ లిజ్ ఈవిడ యొక్క కూతురు. ఈ లిజ్ కి 83 ఇక్కడ రావడం అస్సలు ఇష్టం లేదు. అంటే ఇంట్లో కొత్తగా ఏమైనా వస్తే తనకు అడ్జస్ట్ అవడం ఇష్టం లేదు. స్టార్టింగ్ లో ఈ అమ్మాయికి 83 మీద కోపం కొంచెం తక్కువే ఉండేది, కానీ ఉండే కొద్ది కోపం ఎక్కువైపోయింది. ఎందుకంటే మన 83 కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉండేది. అంటే కావాలని కాదు, ఆ సింపుల్ విషయాలు ఎప్పుడు చూసి ఉండదు. అందరితో కలిసి ఉండటం, తినడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఏ చిన్న పని చెప్పినా ఏ అని చెప్పి అలుసుకుంటూ గోలగోలు చేసుకుంటూ బాగా ఎగ్జైట్మెంట్ తో చేస్తూ ఉంటది. ప్రతి చిన్న పనికి ఎక్కువ ఎగ్జైట్ అవుతూ ఆనందపడుతూ స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు, స్కూల్లో కూర్చునేటప్పుడు పెద్దానికి ఆనందపడిపోతూ ఉంటే మన లిజ్ కి ఎక్కడో కాలుతా ఉంటది. కట్ చేస్తే మన 83కి అది ఫస్ట్ డే స్కూల్లో. తనకి ఏం బట్టలు వేసుకోవాలో తెలియదు కదా. తనకు తెలిసిందల్లా ఆ పాత సినిమాలే. ఆ సీడీలు తెచ్చుకొని చూసిందిగా, ఆ సినిమాలో టీనేజర్స్. అలా బుడబొక్కలలాగా రకరకాల వింత డ్రెస్సులు, పూల ప్యాంట్లు అన్ని వేసుకుని వింతగా నడుచుకుంటూ వస్తుంది. అలా తను చూడగానే ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్న వాళ్ళంతా తను చూసి నవ్వుతూ తనని ఏడిపిస్తూ ఉంటారు. మన 83కి ఏమో అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు, అసలు తనను చూసి ఎందుకు నవ్వుతున్నాడు అనేది. అప్పుడే మన లిజ్ వచ్చి తన నైట్ డ్రెస్ ఒకటి ఉంది, అది వేసుకోమని చెప్పి ఈ 83కి ఇస్తుంది. అంటే నైట్ డ్రెస్ వేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఈ డ్రెస్ వేసుకుంటే వచ్చేసింది ఇలా ప్రాబ్లం. అయితే కొత్తగా వచ్చిన 83కి అక్కడ స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే తను రేషన్ కార్డు ప్రింట్ చేసుకునేటప్పుడు మర్చిపోయి పక్క దేశం పేరు రాసేస్తుంది, ఉన్న దేశం పేరు రాయకుండా కెనడా అని చెప్పి. అలా పక్క దేశం నుంచి ఏమైనా వస్తే ఖచ్చితంగా స్పీచ్ ఇవ్వాలంట. అలా స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చే ముందే ఆ స్కూల్లో ఒక బ్రిలియంట్ అబ్బాయి తనకి కనిపిస్తాడు. అలా అక్కడ మాట్లాడడానికి 83 భయపడుతూ ఉంటే ఈడొచ్చి కొన్ని టిప్స్ ఇస్తాడు ఏం మాట్లాడాలనేది. అది చెప్పినట్టే వెళ్ళి అలా స్పీచ్ ఇస్తూ ఉంటే కింద ఉన్న వాళ్ళంతా ఇంకా మాట్లాడిన జాలు, ఇంకా కిందకి వెళ్ళిపోయి అని చెప్పి గోలగాలు చేస్తూ ఉంటారు. అలా కింద ఉన్న వాళ్ళంతా మళ్ళీ తనని ఏడిపిస్తూ ఉంటే అప్పుడే ఆ స్కూల్లో టాలెంటెడ్, ఇంకా హ్యాండ్సమ్, ఇంకా బ్యాండ్ లీడర్ అయిన, అంటే ఆ స్కూల్లో బ్యాండ్ ఉంటుంది, ఆ బ్యాండ్ లీడర్ అయిన అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చి పాట పాడుకుంటూ కప్పలా ఎగురుకుంటూ తన దగ్గరకు వస్తాడు. అలా వెంటనే అందరూ సైలెంట్ అయిపోతారు. ఈడ స్కూల్లోనే చాలా పాపులర్ వ్యక్తి అంట. నెక్స్ట్ తను క్యాంటీన్ లో తినడానికి వెళ్తే అప్పుడు ఒక అమ్మాయి మన 83 దగ్గరకు వచ్చి ఇదిగో ఇక్కడ కూర్చొని తిను అని పరిచయం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే మన 83 పిచ్చ పిచ్చ పాత సినిమాలన్నీ చూసుంటది కదా. ఆ సినిమాలో కొత్తగా వచ్చిన అమ్మాయిని మిగతా అమ్మాయిలంతా ఏడిపిస్తూ ఉంటారు. ఈ కొత్తగా వచ్చిన ఈ అమ్మాయిని చూసి నువ్వు అట్టాంటి దానివే అని చెప్పి అమ్మాయిని తిట్టేసి నీ పక్క నేను కూర్చోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళాక ఆ బ్రిలియంట్ అబ్బాయి ఉన్నాడు కదా, వాడి పేరు రోజ. వాడి పక్కన ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. కానీ మన 83కి ఏమో ఆ పాపులర్ బ్యాండ్ గార్డ్ ఉన్నాడు కదా, వాడి పక్కనే కూర్చోవాలని ఉంటుంది. నెక్స్ట్ డే టీచర్ వచ్చి ఆ బ్యాండ్ గార్డ్ ల్యాబ్ పార్ట్నర్ గా మన 83ని వేస్తారు. ఈ విషయం ఆ స్కూల్లో ఉన్న మిగతా అమ్మాయిలకి నచ్చదు. ఎందుకంటే ఈ బ్యాండ్ గార్డ్ అంటే ఆ స్కూల్లో ఉన్న ప్రతి అమ్మాయికి ఇష్టం. వెంటనే అమ్మాయిలు మన 83 దగ్గరకు వచ్చి ఆ బ్యాండ్ గార్డ్ కి మార్చుకోడంటే చాలా ఇష్టమని, సో వెంటనే వెళ్లి మార్చుకోడ్ ఆడిషన్ లో పార్టిసిపేట్ చేయమని 83కి చెప్తారు. మన 83 ఆ మాట వినగానే ఆ పాత సినిమాలు అవన్నీ అయితే ఇప్పుడు గుర్తురావు, ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ఆ మార్చుకోడ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే ఆడిషన్స్కి వెళ్ళిపోద్ది. ఇంతకీ అదేంటో అంటారా, చూద్దూ ఆగండే. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ఆడిషన్ లో మన 83 సెలెక్ట్ అయిపోతుంది. వెంటనే మార్చుకోడ్ అంటే ఏదో అనుకుంటున్నారా, ఇక్కడ పెద్ద మార్చు బ్యాండ్ జరుగుతుంది కదా, అందులో పార్టిసిపేట్ చేయడమే. ఏది ఎక్కడ కనిపించలేదంటారా, అక్కడ పెద్ద బొమ్మ వేసుకొని ఉంచోని చూడండి, దాని లోపల ఉంది. కరెక్ట్ గా అదే టైంలో కొంతమంది దుండగులు, దోపిడీదారులు ఒక వ్యాన్ లో వచ్చి ఆ మార్చ్ లోకి ఎంటర్ అయిపోయి మన 83ని ఎత్తకపోయి కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ 83 ఈ లందర్ని ఆ భూచడే పంపించాడేమో అనుకుని మన 83 వాళ్ళందరినీ పట్టుకుని ఒక్కొక్కరిని చేపని బండకేసి గుద్దినట్టు గుద్ది గుద్ది ఒక్కొక్కరిని గీకి గీకి నేల మీద పడేసి కొడుతూ ఉంటది. అంతమంది ఫైట్ చేయడానికి వచ్చిన ఒక్కరు కూడా తనని ఏం చేయలేకపోతారు. తర్వాత చూస్తే వీళ్ళందరూ ఆ స్కూల్ స్టూడెంట్సే, తనని ఏడిపించడానికి ఇలా చేయడానికి వచ్చారు. మన 83కి ఉన్న ఫైటింగ్ స్కిల్స్ అన్ని చూసి ఆ స్కూల్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. వెంటనే ఆ ఫైటింగ్ మొత్తాన్ని వీడియోస్ తీస్తారు. ఆ విషయం 83కి అర్థమైపోగానే భయపడిపోద్ది. అంటే అంతా వీడియోస్ చేస్తున్నారు కదా, ఎక్కడన్నా పెడితే ఆ విషయం ఆ భూచోటికి తెలిసిపోతుందేమో అని చెప్పి కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో విక్టోరియా వస్తుంది. విక్టోరియాని మనోడు ఇంటర్గేట్ చేస్తూ ఉంటాడు. గుండుగాడు ఎట్ట చూస్తున్నాడు చూడండి విక్టోరియాని. నెక్స్ట్ సీన్ లో మన 83 యొక్క ఈ వీడియో 84 చూసేస్తుంది. ఆ విషయం ఇడికి చెప్తుంది. ఈడేమనుకుంటానంటే ఆ 83 ఇంకో మాఫియా గ్రూప్ గురించి పనిచేస్తుందని అనుకుంటాడు. నెక్స్ట్ డే 83 స్కూల్కి వెళ్ళగానే చాలా ఫేమస్ అయిపోతుంది. తన ఫైటింగ్ స్కిల్స్ చూసి స్టూడెంట్స్ అంతా ఇంప్రెస్ అయిపోతారు. మన బ్యాండ్ గార్డ్ కూడా తన బ్యాండ్ మాలలో పార్టిసిపేట్ చేయమని తన దగ్గరకు వచ్చి చెప్తాడు. 83 ఆ బ్యాండ్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పగానే వెంటనే ఓకే చెప్పేస్తుంది. ఈ బ్యాండ్ గార్డ్ ని కలవడానికి వెళ్తే అక్కడ ముందుగానే రోజర్ ఉంటాడు. అప్పటికి బ్యాండ్ గార్డ్ అక్కడ ఉండడు, అందుకే రోజర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇడిగేమో మన 83 అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఈ విషయం మనకు అర్థం అవుతూనే ఉంటుంది, కాకపోతే మన 83కి అస్సలు అర్థం కాదు. ఆ బ్యాండ్ గార్డ్ చూసి చూసి కళ్ళు మూసుకుపోయి ఉంటుంది లేండి. కరెక్ట్ గా అప్పుడే ఈడు అక్కడికి వస్తాడు. ఇంకా వెంటనే రోజర్ గార్డ్ ఎన్ని చెప్పినా అస్సలు ఏమీ విందో, వాడినే చూస్తూ ఉండిపోద్ది. అక్కడ రాగానే మన 83ని వీడు తన ఇంట్లో పెట్టిన ఒక హౌస్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఆ మాట విని వినగానే తను ఆ నేల మీద కాకుండా వాడి ఇంటి మేడ మీద గాల్లో తేలుతూ ఉంటది. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు సినిమాల్లోనే ఆ పార్టీలు చూడటం తప్ప బయట ఎప్పుడు నిజంగా వెళ్ళలేదు కదా. అలా తను హ్యాపీగా బయటకు వచ్చి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు 83ని సడన్ గా ఎవడొచ్చి మొత్తం పొందించి కిడ్నాప్ చేసేస్తాడు. కట్ చేస్తే కిడ్నాప్ చేయించింది మన బూచోడే. కిడ్నాప్ చేసి నువ్వు ఏ వైలెంట్ మాఫియా గురించి పనిచేస్తావని అడుగుతాడు. అప్పుడు తను తను వెళ్లే ఇంటర్మీడియట్ స్కూల్ నేమ్ చెప్తుంది. అప్పుడు మన బూచోడు అదేం నేమ్ అని చెప్పి అంటాడు. అప్పుడు తను నేను జస్ట్ నార్మల్ గా స్కూల్కి వెళ్ళి నార్మల్ అమ్మాయిలా ఉండాలనుకుంటున్నాను, ఇప్పటికే చాలా మందిని చంపేశాను, పాపాత్మడా నన్ను వదిలే అని చెప్పి అడుగుతుంది.
చేస్తుంది. కానీ మనోడు అస్సలు నమ్మడు, ఇది ఏదో దాస్తుందని చెప్పి తనకి నిజం చెప్పే ఒక ఇంజక్షన్ తనకి వేస్తాడు. అదే సినిమాలో చూస్తాం కదా, అది వచ్చగానే నిజం చెప్పేస్తుంటది. అది ఇచ్చిన తర్వాత కూడా తన అదే చెప్తుంటది, అది బూచోడ నన్ను ఎందుకు వచ్చావో వదిలేదా, నాకు స్కూల్ టైం అవుతుందని చెప్పి. ఇంకా అది విన్నాక నిజమే అని చెప్పి తనని తన ఇంటి దగ్గర వదిలేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత మన 83 రోజు మాట్లాడుకునే సీన్ వస్తుంది. ఈ రోజు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మన 83 ఏమో ఆ బ్యాండ్ గడు గురించి ఎదుగుతూనే ఉంటుంది. కానీ ఈడేమో మాట్లాడుతూనే ఉంటాడు, ఈడు ఎన్ని చెప్పినా తనకి వినిపిది అనుకోండి ఎలాగూ. అయితే మనోడు పార్టీకి ఇన్వైట్ చేశాడు కదా, ఆ పార్టీకి ఈయన్ని కూడా రమ్మని చెప్పి 83 అడుగుతుంది. అప్పుడు ఈడేమో అయ్యో ఆ పార్టీలకి నేనేమో గాను, మా ఇంట్లో అసలు అట్లాంటి పార్టీలకి ఏమి ఒప్పుకోదు, నేను అస్సలు గాను అని చెప్తాడు. అప్పుడు మన 83 అదేంటి ఒప్పుకోదా, అలాంటివి కూడా అవుతుంటాయా అని అడుగుతుంది. మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అందుకని నేను రానని చెప్తాడు. అప్పుడు మన 83 మనసులో స్ట్రిక్ట్ ఈయన మా గుండుగాడికి ఒకసారి పట్టించాలని చెప్పి అనుకుని వెళ్ళిపోద్ది. నైట్ మన 83 పార్టీ కోసం అని వెళ్తుంది. అక్కడ వెళ్ళి చూసేటప్పటికి ఏజెంట్ 84 కూడా ఆ పార్టీకి వచ్చి ఉంటది. తన్ని చూసి చూడగానే షాక్ అయిపోతుంది. తను ఏమనుకుంటుందంటే మన బూచోడు తన్ని గమనించడానికే దీన్ని పంపించాడని అనుకుంటూ ఉంటుంది. అయితే 83 వెళ్ళి బ్యాండ్ గారితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ గా రోజు ఇంటి కిటికీలోంచి దూకేసి ఇంట్లో చెప్పకుండా పార్టీకి వస్తాడు. అక్కడికి వచ్చి చూడగానే మన 83 ఆ బ్యాండ్ గారితో చాలా రొమాంటిక్ గా మూవ్ అవుతూ వాడితోనే అలా ఉంటుంది. అది చూడగానే మనోడు బాగా ఫీల్ అయిపోయి వెనక్కి ఇంటికి వెళ్ళిపోయి నిచ్చెన వేసుకుని కిటికీలోంచి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే తను స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బస్సు ఎక్కుతూ ఉంటుంది. ఆ బస్సు డ్రైవర్ ఎవడో కాదు, మన బూచోడే. ఎలా మేసాలు ఒకటి పెట్టుకుని బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చి 83తో ఏం చెప్తాడంటే, నువ్వు వెంటనే అకాడమీకి వచ్చేయాలి, ఎందుకంటే విక్టోరియా పారిపోయిందంట, తను కొంతమంది చంపేసి అక్కడి నుంచి పారిపోయింది, తను నువ్వే పట్టించావు కాబట్టి తన్ని వెనక వచ్చి నేను చంపే ఛాన్స్ ఉంది, కాబట్టి వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలని చెప్తాడు. అప్పుడు 83 నువ్వు ఎన్ని చెప్పినా నేను రాను, నువ్వు వెంటనే ఎదో మేసాలు తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది. కూల్ అయిపోయాక 83 లిజ్ తో కలిసి ఇంటికి కారులో వెళ్తూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి ప్యాంట్లో ఎలగదోగినట్టు ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతావు అని చెప్పి తను అడుగుతుంది. కరెక్ట్ గా అదే టైంలో పక్క నుంచి ఇంకో కారు వచ్చి గన్నుతో వీళ్ళ మీదకి అటాక్ చేస్తాడు. అప్పుడే 83 లోకి సడన్ గా తనలో ఉన్న ఏజెంట్ ఉపవుతుంది. పూని అటు ఇటు తిరిగి తన యాక్షన్ స్కిల్స్ అన్ని చూపించి ఎక్సలెంట్ గా బండిని డ్రైవ్ చేసి ఆ సంప్రానికి వచ్చినోడే బండితో గుద్ది గుద్ది లాస్ట్ కి ఒక మూల తీసుకెళ్లి ఆపేస్తుంది. అప్పటికే కారులో ఉన్నాడు అక్కడ నుంచి పారిపోతాడు. కానీ తనకి అర్థం అవుతుంది 84 తన చంపడానికి వచ్చిందని, ఎందుకంటే అదే సెంటు వాసన కారులోంచి వస్తూ ఉంటుంది. ఇంకప్పుడే తన జరిగింది తన పాస్ట్ మొత్తం లిజ్ కి చెప్పేస్తుంది. లిజ్ అప్పటికే బెడ్ మీద ఉంటది, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలే కదా. 83 తన పాస్ట్ మొత్తం చెప్పాక ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తుంది. ఇంకప్పటికే లిజ్ కి 83 అంటే బాగా ఇష్టం వచ్చి ఉంటది, ఎందుకంటే మన 83 లైఫ్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉందంట, ఈ లిజ్ కి నార్మల్ గా ఉండే బోరింగ్ లైఫ్ చాలా ఇబ్బందిగా చాలా డల్ గా ఉందంట. కానీ 83 ఏమో లిజ్ లైఫ్ అంటే చాలా ఇష్టం, అది ఎవరి లైఫ్ వాళ్ళకి నచ్చట్లేదు. అలా నెమ్మదిగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోవడం, మాట్లాడుకోవడం, షాపింగ్కి వెళ్ళడం అన్ని చేస్తుంటారు. అప్పుడే కరెక్ట్ గా మన బ్యాండ్ మేళం గాడు మళ్ళీ ఇంకో పార్టీని అరేంజ్ చేస్తాడు. బ్యాండ్ మేళం వాయించి వాయించి ఫుల్ డబ్బులు సంపాదించడం లేండి, ఆ పార్టీకి కూడా బాగా రెడీ అయ్యి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మన 83 వీడికి ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది. కానీ ఎన్ని మాటలు చెప్తున్నా వీడు అసలు ఏమి పట్టించుకోడు. మన రోజా గారు మాట్లాడుతున్నప్పుడు మన 83 పట్టించుకోదే ఎగ్జాక్ట్ గా అలాగే లాస్ట్ కి మన 83 చెప్పాల్సినంత వాడు చెప్పేస్తుంది. కానీ వీడేమో నాకు వీటి మీద అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ప్రస్తుతానికైతే నేను బాగా ఫేమస్ అవ్వాలి, పాపులర్ అవ్వాలి, ఇదే దేశంలో ఉన్నాడని చెప్తాడు. మన ఏజెంట్ 83 షాక్ అయిపోయి ఫీల్ అయిపోద్ది, లేకపోతే ఇంకేం ఎక్స్పెక్ట్ చేసిందో ఏందో. ఆ ఇంటర్మీడియట్ ఏజ్ అనే వీడు లవ్ ఓకే చెప్పేస్తే వీడిని పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేసి ఆ పిల్లలతో పాటు స్కూల్కి వెళ్దాం అనుకుంటుందేమో. వాడు ఆ మాట చెప్పగానే ఇది వెంటనే ఫీల్ అయిపోద్ది. వెనక్కి తిరిగి చూస్తే మన రోజా గారు ఉంటాడు. వెంటనే ఇంకో ఆప్షన్ దొరికింది, వాడి దగ్గరికి వెళ్ళి మనం డాన్స్ చేద్దాం పద అని అడుగుద్ది. ఇంక ఇన్ని చూసాక వాడు మాత్రం ఏం చెప్తాడు, నో చెప్తాడు. అప్పుడే ఏజెంట్ 84 వచ్చి రోజా పక్కన నుంచి ఉంటుంది. వాళ్ళిద్దరు డాన్స్కి వెళ్దామని చెప్పి ఆలోచిస్తారు. అంతే మన 83 కోపం వచ్చేసి ఆ 84ని కొడతది. ఇంకా చూసుకోండి ఆ 83 84 లబ్బా చెప్పు కోసం రోడ్డు మీద రెండు పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉంటారు. ఇలా పనికి మాలిన గోల వల్ల పార్టీలో ఉన్న ఫుడ్ డ్రింక్ అన్ని నాశనం అయిపోతాయి, ఇల్లు అంతా గబ్బుగబ్బు అయిపోద్ది. నాకు తెలిసి బ్యాండ్ గాడు ఇంకోసారి పార్టీ అరేంజ్ చేయడు. అలా కొట్టుకొని కొట్టుకొని లాస్ట్ కి 83 ఏజెంట్ 84 నెత్తి మీద దోశ ప్యాన్ తీసుకొని టపాకన్ కొడుతుంది, అది పడిపోద్ది. మన ఏజెంట్ 83 ఇంటికి వెళ్ళేటప్పటికి విక్టోరియా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరిని కిడ్నాప్ చేసి పెడుతుంది. కిడ్నాప్ చేశాక 83తో చెప్తుంది, నేను కూడా నీలాగే ఆ బూచోడు నన్ను కూడా చిన్నప్పుడు కిడ్నాప్ చేశాడు, నేను నీలాగే పారిపోయి వచ్చాను, వాడేమైనా ఇప్పుడు నిన్ను కాపాడడానికి వస్తాడు అనుకుంటున్నావా అని అంటుంది. నువ్వేమైనా నాకంటే టాలెంటా, నాతో ఫైట్ చేయి అని చెప్పి విక్టోరియా అంటుంది. ఫైట్ జరిగి లాస్ట్ కి 83 ఫైట్ లో ఓడిపోద్ది, విక్టోరియానే గెలుస్తుంది. విక్టోరియా మీద ఎవరు గెలుస్తారు లేండి. అప్పుడే సడన్ గా మన బూచోడు అక్కడికి గన్లు వేసుకొని వస్తాడు, అన్ని మత్ ఇంజక్షన్ గన్లు. ఆ విక్టోరియాకి విక్టోరియా యొక్క ఆ రౌడీలకి అందరికి మత్ ఇంజక్షన్ల గన్నులతో తపతప కాల్ చేసి వాళ్ళందరి కింద పడిపోయేలా చేస్తాడు. అంతే మన 83 పరిగెత్తుకుంటూ వెళ్ళి మన గుండుగాడిని హ్యాక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో రోజా గాడు వాళ్ళ నాన్నతో పాటు కాల్ చేసుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఒక పెద్ద హెలికాప్టర్ గాల్లో నుంచి వచ్చి రోడ్డు మీద ఆగుతుంది, అందులో నుంచి 83 దిగుతుంది. ఏదో క్లైమాక్స్ కావాలని పెట్టకపోతే హెలికాప్టర్ నుంచి వచ్చింది. ఆ ఏజెంట్ 83 పరిగెత్తుకుంటూ అలా రోజా దగ్గరికి వెళ్ళి పక్కనే వాడు నాన్న ఉన్నాడన్న విషయం కూడా పట్టించుకోకుండా ఇల్లు అడిగి ముద్దు పెట్టేస్తుంది. ముద్దు పెట్టేసి హిహిహి అని చెప్పి నవ్వుకుంటూ వాడికి బాయ్ చెప్పేసి విమానం ఎక్కి వెళ్ళిపోద్ది. లాస్ట్ కి సీన్ మొత్తం మీద మన రోజా గాడు ఎదిపప్పయ్యాడు. రేపటి నుంచి ఇంకా వాళ్ళ నాన్న కిటికీ కూడా మేకులు కొట్టేస్తాడేమో, అందులో నుంచి కూడా వెళ్ళనీయకుండా. ఏదైతేనే సినిమా అలా ఎండ్ అయిపోద్ది. అంటే వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయాలంటారా? ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఈ సినిమాలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.